హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మథుర నుంచి కురుక్షేత్ర పోతున్నాం. సో యాక్చువల్లీ కురుక్షేత్ర చేసుకొని చండీగఢ్ పోవాలి. సో అది ఈరోజే అయిపోతుంది. సో నేను ఆల్రెడీ 2 డేస్ మథురాలో ఉన్నాము అండ్ లోకల్గా అన్నీ చూసినాము. ఒకటి గోవర్ధనగిరి అండ్ కంస్కోట, రెండు చూడలేదు. ఇప్పుడు స్కెడ్యూల్ టైట్గా ఉంది కాబట్టి మనము ముందుకు వెళ్ళిపోదాం. ఏంటంటే మనము ఢిల్లీ సిటీలోకి ఎంటర్ అవ్వట్లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి ఎన్సీఆర్యు తీసుకున్నాము. సో ఎన్సీఆర్యు కూడా 180 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ వే, ఇది వన్ వే, ఇది ఓన్లీ పోవడం మాత్రమే. సో మనం వచ్చేసి నియర్లీ ఢిల్లీ క్రాస్ అయిపోయిన తర్వాత సోనీపత్ దగ్గర దిగుతాము. మీన్వైల్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. ఎన్సీఆర్యు నుంచి మనము దిగిపోయి ఢిల్లీ శ్రీనగర్ హైవేకి వచ్చేసాం మనము. సో మధ్యలో ఒక దగ్గర చిన్న బ్రేక్ఫాస్ట్ లాంటివి చేద్దామని చెప్పేసి ఆగినాము. చిన్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కురుక్షేత్ర వెళ్ళిపోదాం, కురుక్షేత్ర దగ్గరనే. సో కురుక్షేత్రాలు ఎక్కడెక్కడ వెళ్తాము, ఏమేమి చూస్తాము అనేది మీకు డీటెయిల్గా చూపిస్తున్నారు. మనం కురుక్షేత్రకి అయితే వచ్చేసినాము. సో ఫస్ట్ మన ప్లేస్ వచ్చేసి సూర్యకుండ్ కాడికి వచ్చేసినాం. ఈ సూర్యకుండ్ ఏంటంటే మహాభారత టైంలో యుద్ధం లాస్ట్లో దుర్యోధనుడు ఓడిపోయి మడుగులో దాచుకుంటాడు కదా, సో అదే ఇది మడుగు. ఆ తర్వాత భీముడు దుర్యోధనుడు ఇద్దరు కలిసి గదా యుద్ధం చేసుకుంటారు అండ్ భీముడు దుర్యోధన్ తొడలు వలగొట్టి చంపేస్తాడు. సో అది ఇదే ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలా పాత టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ మడుగు దగ్గర, అంటే చిన్న పాండ్ లెక్క ఉంటుంది ఇది. సో ఇక్కడికి దగ్గరలోనే ఒకటి 5000 సంవత్సరాల ఒక టెంపుల్ ఉంది, లక్ష్మీనారాయణ టెంపుల్. సో అక్కడికి కూడా పోదాము పదండి. ఇందాక చెప్పినా కదా 5000 ఇయర్స్ పాతది పురాతన టెంపుల్ అని చెప్పేసి. సో ఇదే అనమాట శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ ఇది. బాగా లోపలికి పోదాం మనం. టెంపుల్ ఎంట్రన్స్లోనే శివుని విగ్రహం కూడా ఉంటుంది. '1861లో ఈ టెంపుల్ ఎట్లుందో, ఈ టెంపుల్దే ఫోటో అనమాట, అప్పుడు ఎట్లుందో చూడండి ఇది. అదండి లక్ష్మీనారాయణ దర్శనం చేసుకుందాం మనము. ఇది వచ్చేసి బ్రహ్మ సరోవర్. సో మన 3వ డెస్టినేషన్. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా పెద్ద సరోవరం అన్నమాట ఇది. సో ఈ సరోవరంకి మధ్యలో శివుని టెంపుల్ ఉంటుంది. నా పోయి దర్శనం చేసుకుందాము. టెంపుల్ దర్శనం అయిపోయి బయటికి రాగానే చిన్న టెంపుల్స్ అండ్ కొన్ని గార్డెన్స్ కూడా ఉన్నాయి, అదండి దర్శనం చేసుకుందాము. అట్లా నేను కొంచెం ముందుకు వస్తే మనకు మహాభారతం యుద్ధకాండ రథం ఒకటి కనిపిస్తుంది, శ్రీకృష్ణుడు రథసారథి అయి.
ఇంకో ముఖ్యమైన ప్లేస్ కురుక్షేత్రంలో ఇదే. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన ప్లేస్ ఇది. పదండి దర్శనం చేసుకుందాం. సో ఈ చెట్టు ఉన్న ప్లేసే అన్నమాట శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసింది. ఇంకా ఫైనల్ ప్లేస్ వచ్చేసి భీష్మ పితామహ కొండుకుపోతున్నాము. సో ఈడేందంటే మహాభారత యుద్ధం టైంలో భీష్మ పితామహుడు అంపసయ్య మీద పండుకుంటాడు కదా, సో అదే ప్లేస్ అన్నమాట ఈడ. అండ్ ఆయన కోసము అర్జునుడు బాణం కొట్టి పాతాళ గంగ చేశాడు కదా, సో ఇదే అన్నమాట అది ప్లేస్. ఫైనల్గా అయితే ఈరోజుకి మనం చండీగఢ్ అయితే వచ్చేసినాము. సో ఈరోజు నైట్ ఇక్కడే హాల్ట్ చేస్తాము. చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మనాలికి బయలుదేరిపోతా. సో మీకు ఆన్ ది వేలో సీనరీస్ కానీ ఏవైనా కూడా నేను తప్పకుండా చూపిస్తాను. సో ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేద్దాము. సో మీన్వైల్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ కురుక్షేత్ర వీడియో ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా.